ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు దివ్య సప్రసాద పండుగ మొదటి పఠనము ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి వచనం వరకు షాలేము రాజైన మెల్కిసెదేకు రొట్టెను ద్రాక్షాసారాయమును కొనివచ్చెను ఆ రాజు సర్వోన్నతుడూ భగవంతునకు పూజారి అతడు అబ్రహామునకు ఇట్లు దీవెన పలికెను సర్వోన్నతుడవై భూమాకాశములను సృష్టించిన భగవంతుడు అబ్రహామును ఆశీర్వదించునుగాక శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు గాక అప్పుడు అబ్రహాము అతనికి తన సమస్తములో వంతును అప్పగించను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల ఆయన ప్రేమ అనాది నుండి అనంతము వరకు ఉండును రెండవ పట్టణము పునీత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేఖ పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు ఏలైనా నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొంది తిని తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని తృంచి ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను అదేవిధముగా భోజనములకు తరువాత పాత్రను తీసుకొని ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన దీనిని మీరు పానము చేయినప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు హలెయ వచనము నా హాడిని మీరెత్తుకొనుడు సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడు హలెయ ఈనాటి సువిశేషము లూకా గారు వ్రాసిన సువిశేషము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు యేసు వారిని చేరబిలిచి దేవుని రాజ్యమును గురించి వివరించుచు రోగులను స్వస్థపరచెను నారంభించినప్పుడు పన్నిద్దరు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము ఇక వీరిని పంపివేయుడు పల్లెపట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన వసతులను చూచుకొందురు అని ఆయనతో చెప్పిరి మీరే వీరికి భోజనము పెట్టుడు అని ఆయన పలుకగా మా యద్ద ఉన్నవి ఐదు రొట్టెలు రెండు చేపలు మాత్రమే మేము పోయి వీరికి అందరకు కావలసిన ఆహార పదార్థములు కొనివొత్తుమా అని శిష్యులు అడిగిరి అచ్చట రమారమి ఐదు వేల మంది పురుషులుండిరి వారిని పంక్తులు తీర్చి పంక్తికి ఏ పది మందిని చొప్పున కూర్చుండబెట్టుడని ఆయన శిష్యులతో చెప్పగా వారు అట్లే కూర్చుండబెట్టిరి పిమ్మట యేసు ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని ఆకాశము వంక చూచి వాణిని ఆశీర్వదించి తృంచి ప్రజలకు వడ్డింపుడు అనే శిష్యులకు ఇచ్చెను వారందరూ భుజించి సంతృప్తిపడిన పిదప మిగిలిన ముక్కలను శిష్యులు పన్నెండు గంపలకు ఎత్తిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక